వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. అన్ని పార్టీల్లో ఒక హడావుడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే ఉంది. ఇటువంటి సందర్భంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో ఉన్న వ్యూహాలకి మునిగి తేలుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజల్లో తమ పార్టీ పైన ఆదరణ పెంచుకునే విధంగా కూడా అన్ని పార్టీలు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టేశాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో అన్ని ప్రధాన పార్టీలు ఉన్నాయి. క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీలన్నీ కూడా మరింత బలోపేతం చేసే దిశగా కూడా ఆ విషయంలో అన్ని పార్టీలు కూడా దృష్టి పెడుతూ ఉన్నాయి. ఇక ప్రజల్లో ఏ ఏ విషయాలపైన అసంతృప్తి ఉంది అనే విషయానిపైన కూడా అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తప్పిదాలను కూడా హైలైట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేస్తున్నాయి తమ ఇతర పార్టీలు అయితే. అదే కాంగ్రెస్ బీజేపీ ఈ పార్టీలు అయితే ఆ బీఆర్ఎస్ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూనే ఉన్నాయి. తమ పార్టీల పైన ఆధారం పెంచుకునే విధంగా కూడా కాంగ్రెస్ బీజేపీ అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా చేరికల పైన కూడా అన్ని పార్టీలు అన్ని ప్రధాన పార్టీలు అయితే కూడా మన పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో ఎక్కువ మందిని చేర్చుకోవడానికి మాజీలను కావచ్చు కొత్త వాళ్ళని కావచ్చు వాళ్ళందరి మీద ఫోకస్ చేస్తున్నాయి. అంటే ప్రధాన పార్టీలన్నీ కూడా చేరికల విషయంలో ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఎలక్షన్ల మూమెంట్లో అందరూ అవసరం కాబట్టి అయితే ఎన్నికలకు నానాటికి భారీ ఎత్తున ఈ చేరికలు అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్నట్టు సమయంలో భారీగా చేరికలు అనేవి ఉండే తమకు తిరుగు ఉండదనేసి కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు టీడీపీ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అన్ని కీలకమైనటువంటి పార్టీలతో పాటుగా ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇదే విషయాన్ని తమ పార్టీల్లో ఎక్కువ మందిగా చేర్చుకునే విషయం మొదలుపెట్టేశాయి. అయితే దానికి ఆ ఎక్కువ మంది చేస్తే ఆ నాయకులు దానికి కావాల్సినటువంటి లీడర్స్ అంతా ఎక్కువగా ఉంటారు కాబట్టి పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఇతర పార్టీలో కొన్ని కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేర్చుకోవడం ద్వారా పార్టీకి మరింత ఎక్కువగా బలం పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లు ఎక్కువగా ఈ చేరికలపైన ఎక్కువగా దృష్టి పెడుతుందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీకి చెందినటువంటి కొంతమంది కీలక నేతలను అనేక పదవులు హామీ ఇస్తూ పార్టీలో చేర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. బీజేపీ సైతం రకరకాల హామీలు ఇస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులను కూడా చేర్చుకునే పనిలో పడింది. అంతేకాకుండా ఆ పార్టీలో అసంతృప్తి నేతలపైన వాళ్ళని గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ కీలక పదవులు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి కూడా మంచి ఉత్సాహం మీద ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీకి చెందినటువంటి కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందనేసి కూడా భావిస్తుంది. ఇంకా అనేక మంది చేరేందుకు కూడా మంత్రణాలు చేస్తూ ఉండడంతో కాంగ్రెస్లో చేరికలు ఎక్కువగా ఎన్నికల సమయం వరకు కూడా కొనసాగించి ఆ రెండు పార్టీల్లో ఉన్నటువంటి కీలక నేతల పైన కూడా వాళ్ళని చేర్చుకునే దానికోసం ప్లాన్స్ కూడా చేస్తూ ఉంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా పైన కూడా కొంత ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం ఇక్కడ పార్టీకి మరింత బలోపేతం చేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్తు చైర్పర్సన్ సరిత ఎంపీపీలు బాగా మెగారెడ్డి కిచ్చారెడ్డి వంటి వారు పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమయ్యారనేసి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే గద్వాల జిల్లా చైర్పర్సన్ సరిత తిరుపతియలో కాంగ్రెస్లో చేరారు. ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జడ్పీ చైర్పర్సన్ అనేటువంటి సరిత తిరుపతయ్య మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి అనుచరులు కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున తరలివచ్చి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. ఇక అన్ని జిల్లాల్లో ఇదే విధంగా చేరికలు ప్రోత్సహించి వచ్చే ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. ఇక బీఆర్ఎస్లో చేరికలు ప్రోత్సహించే విధంగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఇక ఎంపీలు ఎవరైతే ఉన్నారో తమ తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులను గుర్తించి వారిని బొజ్జగించి పార్టీలో ఆహ్వానించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే భావిస్తున్నారు. ఇదే విధంగా మూడు ప్రధాన పార్టీలకు ఎక్కువగా చేరికలపైన కూడా దృష్టి సారించి వచ్చే ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నాయనేసి మనం 100% చెప్పుకోవచ్చు. మరి ఈ చేరికల వ్యవహారం ద్వారా మూడు ప్రధాన పార్టీల్లో ఏ పార్టీ అధికారం
దక్కించుకుంటున్నది కూడా మనం రానున్న రోజుల్లో తెలుస్తుంది. అయితే ఎవరి బలం ఎంత ఏమని, ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది కూడా రానున్న రోజుల్లో మనకు తప్పనిసరిగా తెలుస్తుంది. చూద్దాం అప్పటి వరకు ఏం జరుగుతుంది, ఏ పార్టీలో కీలకమైనటువంటి నేతలు మాజీలు చేరి ఆ పార్టీని ఏ పార్టీని అధికారంలోకి కూర్చోబెడతారు ప్రజలు అనేది కూడా చూడాలి. ఇది ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి మూడు పార్టీల నేతలు, అలాగే మూడు పార్టీల్లో ఉన్నటువంటి కీలక నేతలు ఏ పార్టీలోకి ఎవరెవరు చేరుతారు అనేది కూడా మరికొన్ని రోజుల్లో మనకు తెలిసిపోతుంది. ప్రచారం సమయం నాటికి అన్ని పార్టీల్లో ప్రధానంగా ఏ లీడర్స్ చేరికలతో ఏ పార్టీ బలం పుంజుకొని రానున్న రోజుల్లో అధికారంలో ఉంటుందనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.